yes. So ikkada manu kanukovalsindi enti 2 okati v kanukovali inga d will be the distance of closest approach kanukovali. So aa v ki d ki kanukodaniki manu em chesamo 2 concepts vaadadam ani cheppam. Aa 2 concepts em cheppam cheppan last class lo okati conservation of mechanical energy, ఇంకోటి కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంట్ సారీ యాంగులర్ మూమెంట్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం అనేది వాడదామని చెప్తున్నాం. సో ద డెరివేషన్ అనేది పెండింగ్ మనకి. సో దిస్ ఇస్ ద లెక్చర్ 7. ఓకే, ఫస్ట్ మెకానికల్ ఎనర్జీ అనేది కన్జర్వేషన్ చేద్దాం. సో కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ చెప్పండి ఎలా కన్జర్వ్ చేద్దాం కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీలో. వేర్ ఇస్ ద ఇనిషియల్ డిస్టెన్స్ అండ్ వేర్ ఇస్ ద ఫైనల్ డిస్టెన్స్. సో ఇనిషియల్గా ఎక్కడుంది అనుకున్నాం మనం, ఇన్ఫినైట్ సపరేషన్. సో ఫైనల్గా ఎక్కడికి వచ్చింది, అది డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్కి వచ్చింది, అంతేనా. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఫైనల్గా కైనెటిక్ ఎనర్జీ హాఫ్ ఎంవి స్క్వేర్, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, 1/4 pi epsilon naught Q1 Q2. Q1 ఏమో ఛార్జ్ ZE, Q2 ఏమో ఆల్ఫా పార్టికల్ దాని ఛార్జ్ 2E డివైడెడ్ బై డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ D. అంతే కదా మనం దాంట్లో చూపించింది, చూడండి ఇక్కడ ఫిగర్ చూడండి, అంతే ఇనిషియల్లీ ద పార్టికల్ ఎక్కడుంది, ఆల్ఫా పార్టికల్ ఇన్ఫినిటీ దగ్గర ఉంది, అలా వస్తూ ఉంది వి నాట్ అనే వెలాసిటీ వస్తూ వస్తూ ఇక్కడికి వచ్చేసరికి దాని వెలాసిటీ వి అయింది, ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమో డి అయింది, దట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. అది దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ ఎం వి నాట్ స్క్వేర్, పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది జీరోనా, ఎందుకు 1/4 pi epsilon naught Q1 Q2 by D ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి మనం, ఇన్ఫినిటీ రాయాలి, ఇన్ఫినిటీ. సో డి ఇన్ఫినిటీ అయినప్పుడు ఏమవుతుంది, 1/∞ కదా, 1/∞ అన్నది జీరో అయిపోతుంది. సో అందుకని అది జీరో. సో దీని నుంచి నాకు ఒక ఈక్వేషన్ వస్తుంది. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, సో ఫైనల్ వెలాసిటీ మనకు కావాలి, హాఫ్ ఎం క్యాన్సిల్ అయిపోయింది అనుకున్నాం, హాఫ్ ఎం క్యాన్సిల్ అయిపోయింది అనుకున్నాం. సో అప్పుడు ఏమొస్తుంది నాకు, హాఫ్ ఎం ఇక్కడ లేదు, సో హాఫ్ ఉంది, ఎం లేదు, ఎం పైకి వస్తుందా, బి స్క్వేర్ ప్లస్ చెప్పండి నాకు, హాఫ్ లేదు ఎం, సో హాఫ్ అయితే ఉంది కానీ ఎం లేదు. సో అప్పుడు ఏం రాద్దాం మనం, సో 2 1 2 2 క్యాన్సిల్ అయిపోయింది, ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. సో జెడ్ ఈ స్క్వేర్ ఎం డివైడెడ్ బై పై ఎప్సిలాన్ నాట్ డి ఇజ్ ఈక్వల్ టు వి నాట్ స్క్వేర్. దీని నుంచి వి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు వి నాట్ స్క్వేర్ మైనస్ ఎం జెడ్ ఈ స్క్వేర్ డివైడెడ్ బై పై ఎప్సిలాన్ నాట్ డి. దీని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్, సో కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం, దీని కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ఆల్ఫా పార్టికల్ అబౌట్ న్యూక్లియస్, అంతేనా న్యూక్లియస్. సో యాంగులర్ మొమెంటంకి ఏం కావాలో, ఫైనల్ యాంగులర్ మొమెంటం ఇజ్ ఈక్వల్ టు ఇనిషియల్ యాంగులర్ మొమెంటంలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మల్టిప్లైడ్ బై లీనియర్ మొమెంటం, అంతేనా మనం రాయాల్సింది. లీనియర్ మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ, ఫైనలీ ఇజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మాస్ ఇంటూ వెలాసిటీ ఇనిషియల్, అంతేనా మనం రాయాల్సింది. ఇప్పుడు చూద్దాం ఫైనల్గా, చూద్దాం ఫైనల్గా ఎక్కడికి వచ్చింది, అది డి అనే సపరేషన్కి వచ్చింది. ఇక్కడ డి అనే సపరేషన్ దగ్గర ఎలాగో ఇక్కడ నుంచి న్యూక్లియస్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఈ వెలాసిటీ ఒకదానికోటి పర్పెండిక్యులర్గానే ఉన్నాయి. సో పర్పెండిక్యులర్గానే ఉంటాయి కాబట్టి ఫైనల్గా ఈజీగా వచ్చేస్తుంది. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమో డి, మాస్ ఏమో ఎం, వెలాసిటీ ఏమో వి. సో దెన్ ఇనిషియల్గా చూద్దాం, ఇనిషియల్గా ఎక్కడుంది, అది ఇన్ఫినిట్ నుంచి వస్తూ ఉంది, ఇన్ఫినిట్ నుంచి ఇలా వస్తూ ఉంది. నాకు న్యూక్లియస్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రాయాలి, దాన్ని ఏమన్నాం మనం ఇంపాక్ట్ పారామీటర్, ఎయిమింగ్ పారామీటర్ అని అన్నాం. సో తద్వారా నాకు ఏమొస్తుంది యాంగులర్ మూమెంట్ కన్జర్వేషన్లో చెప్పండి,
So aiming parameter emo p, mass into velocity emo v naught. So mm cancel ikkada. Then nunchi naaku d into v is equal to p into v naught. Then nunchi naaku kavalsindi d. So d is equal to emo vastundi p into v naught by v. Leda mana kavalsindi velocity no rendu kavalsindi velocity nu kavalsindi d nu kada kavalsindi p v naught by call equation 2. సో 2ని తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దామా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. పుట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. సో అప్పుడు ఏమొచ్చింది నాకు, వి స్క్వేర్ వి నాట్ స్క్వేర్ మైనస్ ఎం జెడ్ స్క్వేర్ పై ఎప్సిలాన్ లా డి ప్లేస్లో పి వి నాట్ బై So v square is equal to v naught square minus m z e square by pi epsilon naught p capital V. అంతేనా? సో దీని నుంచి నాకు v square is equal to m వస్తుంది, v naught square v పైకి వెళ్తుందా, m v z e square by వీనిటి తీసుకొద్దామా. అప్పుడు ఏమొస్తుంది నాకు, వి స్క్వేర్ ప్లస్ ఎం వి జెడ్ స్క్వేర్ బై పై పి ఎప్సిలాన్ నాట్ వి, దీన్ని కూడా ఇటువైపు తీసుకొస్తే మైనస్ వి నాట్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. అంతేనా? ఓకే, ఎం వి జెడ్ ఈ స్క్వేర్ బై పై ఎప్సిలాన్ నాట్ వి నాట్. సో ఇప్పుడు ఇదేంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషనా? సాల్వ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ వి, ఓకే దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తాయి, రెండు వీలు వస్తాయి. ఒకటి వి ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ ఒకటి వస్తుంది, అండ్ ఇంకోటి వి ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ వస్తుంది. సో దేన్ని యాక్సెప్ట్ చేయాలి, దేన్ని ఇగ్నోర్ చేయాలి మనం? వి పాజిటివ్ ఏదో కరెక్ట్, దిస్ ఈస్ నాట్ వ్యాలిడ్, దిస్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఆప్షన్. అంతేనా? సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది. సో మరి డీని ఎలా సాల్వ్ చేస్తాం, హౌ టు సాల్వ్ ఫర్ డీ, ఎలా సాల్వ్ చేస్తాం డీని చూద్దాం. ఇప్పుడు దీన్నే ఇక్కడ నుంచి, సో ఇట్లా కూడా రాయొచ్చా, ఆర్ఎల్స్ వి ఈజ్ ఈక్వల్ టు, సో వీని తీసుకెళ్ళి అక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చా మనం, అగైన్ పుట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్. సో వన్ లేదు వి స్క్వేర్ ఉంది, అంతేనా? వి స్క్వేర్ ప్లేస్లో ఏమొస్తుంది నాకు, పి వి నాట్ బై డి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు వి నాట్ స్క్వేర్ మైనస్ ఎం జెడ్ ఈ స్క్వేర్ బై పై ఎప్సిలాన్ నాట్ డి. అంతేనా? దీని నుంచి నాకు ఏమొస్తుంది చెప్పండి, ఏమ్మా ఎం జెడ్ ఈ స్క్వేర్ బై పై ఎప్సిలాన్ నాట్ డినే కదా, ఇదే కదా ఇంకా పైన ఈక్వేషన్ 1 అంటే, అంతేనా? ఎం జెడ్ ఈ స్క్వేర్ బై పై ఎప్సిలాన్ నాట్ డి. సో ఇప్పుడు దీన్ని చేద్దాం, రీఅరేంజ్ చేద్దాం టర్మ్స్ని. ఎం జెడ్ ఈ స్క్వేర్ పై ఎప్సిలాన్ నాట్ డి ఈజ్ ఈక్వల్ టు వి నాట్ స్క్వేర్ మైనస్ పి స్క్వేర్ బై డి స్క్వేర్ ఇంటూ వి నాట్ స్క్వేర్. సో వి నాట్ స్క్వేర్ కామన్ తీసి ఇటువైపు తీసుకొచ్చేస్తా. అప్పుడు ఏమొస్తుంది నాకు, ఎం జెడ్ ఈ స్క్వేర్ పై ఎప్సిలాన్ నాట్ డి వి నాట్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వన్ మైనస్ పి స్క్వేర్ బై డి స్క్వేర్. ఓకే, సో ఇక్కడ మనం
Yeah. So first equation. ఇక్కడ ఎం పైన వస్తుందా కింద వస్తుందా ఇక్కడ ఇక్కడ మనకి ఎం లేదు కాబట్టి ఏం చేయాలి ఒక ఎంతో మల్టిప్లై చేయాలా ఒక ఎంతో డివైడ్ చేయాలి కదా అప్పుడు హాఫ్ ఎం పైన ఉన్న ఎం ఈ టూ క్యాన్సిల్ అయిపోతే కింద ఎం ఉంటుంది కదా మనకి అంతేనా చూడండి కింద ఎం రావాలి సో ఎం స్క్వేర్ బై ఎం సార్ మళ్ళా కూడా పైన వస్తుందా కింద ఎం స్క్వేర్ వచ్చి పైన ఎం సార్ పైన ఎమ్ కింద ఎంతో కింద ఎమ్ ఒకటి మిగులుతుంది తప్పు చేసినాం సింప్లిఫికేషన్ ఎవరు ఐడెంటిఫై చేయలే ఇప్పుడు కరెక్టా మళ్ళీ ఇక్కడ కూడా మిస్టేక్ అయి ఉంటుందిగా ఎక్కడ రావాలి ఎమ్ మనకి కింద ఎం రావాలి కింద ఎం రావాలి ఇంతేనా కింద ఎం నా నెక్స్ట్ చెప్పండి ఇంకెక్కడ ఎక్కడ రావాలా ఇక్కడ కూడా కిందనే రావాలిగా దాన్ని రీఅరేంజ్ చేస్తే ఇది పోయింది ఇది పోయింది ఇది పోయింది సో ఎం ఇక్కడ ఎం ఇక్కడ ఎం ఓకే సో ఇప్పుడు దాకా నాకు రెండు ఈక్వేషన్లు అయినాయి దీన్ని ఏమంటానంటే నేను ఈక్వేషన్ త్రీ అని అంటాను ఈక్వేషన్ త్రీ నా ఒక దాన్ని చెక్ చేద్దాం చెక్ ఫర్ 180 డిగ్రీస్ సో 180 డిగ్రీస్ కేస్ తీసుకుందాం ఇక్కడ న్యూక్లియస్ ఉంది దాని జడీ ఎక్కడి నుంచి వస్తుంది అది ఆల్ఫా పార్టికల్ ఇన్ఫినిటీ దగ్గర నుంచి వస్తుంది ఇలా వచ్చింది కాస్త ఇక్కడ ఎక్కడికో వచ్చి ఏమవుతుంది అది రిటర్న్ జర్నీ అవుతుంది ఇట్లా సో ఇక్కడ ఆగిపోతుంది మొమెంటర్లీ అట్ రెస్ట్ దెన్ టర్న్స్ సో ఇట్ ఈస్ కమింగ్ విత్ ఎ వెలాసిటీ వీ నాట్ అనుకుందాం ఇలా వచ్చి ఇలా టర్న్ అయింది అనుకుందాం ఈ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ని బి అనుకుందాం అంతే కదా ఇప్పుడు డి బికమ్స్ బి 180 డిగ్రీస్ కేస్ తీసుకుంటున్నాను నేను ఈ కేసులో మనం ఏం రాస్తాం చెప్పండి ఆల్ఫా పార్టికల్ ప్లస్ 2e సో ఇనిషియల్గా వెలాసిటీ ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత జీరో స్పీడ్ సో ఫైనల్ వెలాసిటీ బికమ్స్ జీరో సో మళ్ళీ కన్జర్వేషన్ చేద్దాం ఎనర్జీ ఇనిషియల్ ఎనర్జీనేమో హాఫ్ ఎంవీ నాట్ స్క్వేర్ పొటెన్షియల్ ఎనర్జీ 1/4πε0 జెడ్ఈ ఇంటూ 2e డివైడ్ బై ఇన్ఫినిటీ ఇనిషియల్గా ఫైనల్గా వచ్చేసరికి హాఫ్ ఎం వెలాసిటీ ఉండదు జీరో స్క్వేర్ పొటెన్షియల్ ఎనర్జీ మాత్రం 1/4πε0 జెడ్ఈ 2e డివైడ్ బై ఎక్కడ దాకా వచ్చింది బి అనే డిస్టెన్స్ వరకు వచ్చిందా క్లోజెస్ట్ అప్రోచ్ ఇప్పుడు ఇది జీరో ఈ టర్మ్ అంతా జీరో అయింది ఇది ఎలాగో జీరో మిగిలింది ఏంటి నాకు ఇక్కడ హాఫ్ ఎం వి నాట్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సో ఇక్కడ జెడ్ ఈ స్క్వేర్ బై 2πε0 ఇంటూ బి ఎందుకంటే 2 క్యాన్సిల్ అయింది ఇప్పుడు దీంట్లో కూడా 2 క్యాన్సిల్ అయింది అప్పుడు ఏం మిగులుతుంది నాకు సో బి ఇజ్ ఈక్వల్ టు జెడ్ ఈ స్క్వేర్ బై చెప్పండి ఎం పై ఎప్సిలాన్ నాట్ బి బి లేదా బి ప్లేస్లోనే మనం వి నాట్ స్క్వేర్ వస్తుంది వి నాట్ స్క్వేర్ అంతేనా మనకు వచ్చేది ఇప్పుడు చూడండి దీన్ని ఈక్వేషన్ త్రీలో పెట్టచ్చా జెడ్ ఈ స్క్వేర్ బై ఎం పై ఎప్సిలాన్ నాట్ వి నాట్ స్క్వేర్ చూడండి జెడ్ ఈ స్క్వేర్ ఎం పై ఎప్సిలాన్ నాట్ వి నాట్ స్క్వేర్ దీని ఏంది ఈక్వేషన్ 4 ఇది పుట్టిన ఈక్వేషన్ 3 సో ఈక్వేషన్ 3లో పెట్టిన తర్వాత 3 ఎలా కన్వర్ట్ అయిపోతుంది చూద్దాం అప్పుడు 3 ఎలా అయిపోతుంది సో 3లో చూడండి ఏముంది మనకు అక్కడ జెడ్ ఈ స్క్వేర్ ఉంది ఎం పై ఎప్సిలాన్ నాట్ వి స్క్వేర్ ఉంది డి లేదు అదంతా ఏమైంది మనకు బి అయిందా సో అప్పుడు ఇదంతా బి కింద ఏముంది డి ఉందా సో బి బై డి సారీ సో ఏమి రాయాలి మనం ఇప్పుడు బి బై డి
బీ బై డి అయిపోయినా వన్ మైనస్ పి స్క్వేర్ డి స్క్వేర్. సో దీని నుంచి నాకు ఏమొస్తుంది చెప్పండి. సో ఏముంది ఇంకా డి స్క్వేర్ ఇటువైపు వచ్చింది అనుకో, అప్పుడు ఏమొస్తుంది బి ఇంటూ డి ఇజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ పి స్క్వేర్. సో ఇంకా నువ్వు ఏం అరేంజ్ చేస్తావు, పీని తీసుకొచ్చి డి నోటి తీసుకెళ్తావు, అంతకన్నా ఇంకా అరేంజ్ చేయలేవు. డి స్క్వేర్ మైనస్ బీడి. సో అప్పుడు నాకు పి స్క్వేర్ ఫైనల్గా డి కామన్ తీస్తే డి మైనస్ బి. ఇది ఈక్వేషన్ 5 అనుకుందామా. వాట్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ఎసెంట్రిసిటీ అండ్ తీటా? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎసెంట్రిసిటీ అండ్ తీటా? ఎసెంట్రిసిటీని లాస్ట్ క్లాస్లో డిఫైన్ చేసాము కదా మనం, హైపర్బోలాకి ఎసెంట్రిసిటీ అని అలా డిఫైన్ చేస్తారు. లెస్ దాన్ వన్ వస్తుందా గ్రేటర్ దాన్ వన్ వస్తుంది ఎసెంట్రిసిటీ? గ్రేటర్ దాన్ వన్ వస్తుంది. దట్ ఈస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అని వచ్చింది. సో ఆ ఎసెంట్రిసిటీని ఆ డీని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ. ఎసెంట్రిసిటీని డీని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది నాకు, ఒక్క నిమిషం, ఏమొచ్చిందమ్మ లాస్ట్ క్లాస్లో అక్కడెక్కడో ఉండి ఉంటుంది అది, ఇక్కడ ఉంది చూడండి. డి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు, ఏ ఇంటూ 1 ఈ వచ్చింది. అసలు ఈ అంటే ఏమొచ్చింది, మళ్ళా సెక్టీటా. ఈ అంటే సెక్టీటా లాస్ట్ క్లాస్లో రాబడ్డాం. సో డి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 సెక్టీటా. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం, డి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 సెక్టీటా. ఏ అంటే ఏమొస్తుంది మళ్ళా, ఆ ఏ అనేది కూడా రాయాలి కదా. ఏ అనేది ఏం తీసుకున్నాం మనం, అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఎక్కడ డిస్టెన్స్ తీసుకున్నామా. వాట్ కెన్ వి రైట్ ఫర్ ఏ, ఇది ఓకే, ఈ వరకు ఓకే. ఆరిజన్ నుంచి న్యూక్లియస్, ఆరిజన్ నుంచి న్యూక్లియస్ కున్న డిస్టెన్స్ ఏంటి, ఏఈ కదా. ఈ ట్రయాంగిల్లో చూద్దాం, ఆరిజన్ నుంచి న్యూక్లియస్కి ఎంత ఉందమ్మా డిస్టెన్స్, అది ఆరిజన్ నుంచి న్యూక్లియస్కి ఏఈ. ఇది ఏఈ, ఇక్కడ చూద్దాం నేను ఈ డిస్టెన్స్ డ్రా చేసా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం డిస్టెన్స్ డ్రా చేసాము, అయితే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రా చేసామా. ఇది యాంగిల్ తీటా. ఇప్పుడు ఇది 90 కాబట్టి 90 ఆపోజిట్ ఉన్నది ఏమవుతుంది, హైపోటెనస్ అవుతుంది. అంతేనా, హైపోటెనసే కదా ఇది. ఇది ఆల్రెడీ మనకి ఈ డిస్టెన్స్ తెలుసు పి. ఉన్నాడు, వెయిట్ చేయండి. సో దీని నుంచి మనకి ఏమొస్తుందమ్మా, ఏని పీని లింక్ చేయాలి. ఏని పీని లింక్ చేయాలంటే ఏం చేయాలి, దేంతో లింక్ చేయొచ్చు మనం ఏని పీని, సైన్ టీటాతో లింక్ చేయొచ్చా. సైన్ టీటా ఏమొస్తుంది మనకు, ఆపోజిట్ సైడ్ హైపోటెనస్. సో దీని నుంచి నాకు సైన్ టీటా ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, పీ బై ఏ. దీని నుంచి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, సో దీని నుంచి ఏ ఈజ్ ఈక్వల్ టు పీ బై. సో తద్వారా నాకు కావాల్సిన రిలేషన్స్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఏ ఇజ్ ఈక్వల్ టు పి బై ఈ సైన్ టీటా. ఇక్కడ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏం పెట్టాలి నేను, పి బై
e sin theta into 1 plus అసలు ఈ అంటే ఏం పెట్టాం మళ్ళా సెక్ టీటా కదా అంతే కదా ఈ ఈజ్ ఈక్వల్ టు సెక్ టీటా సో సైన్ టీటా మల్టిప్లైడ్ బై సెక్ టీటా సెక్ టీటా అంటే ఏంటి 1 బై కాస్ టీటా ట్యాన్ టీటా అంటే 1 బై ట్యాన్ టీటా అంటే ఏమవుతుంది కాట్ టీటా సో అప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు ఏమైనట్టు ఫైనల్గా పి కాట్ టీటా నెక్స్ట్ ఏమైనట్టు d cot theta into 1 plus secant theta and it. So, ఇది చూడండి ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళింది మనకు మళ్ళీ ఏం చేద్దాం sec theta అని ఏం రాయొచ్చు లోపలి తీసుకెళ్దామా దీన్ని సో cot theta అంటే cos theta బై డివైడ్ 1 ప్లస్ పైన ఏమొస్తుంది కింద ఏమొస్తుంది అమ్మా మళ్ళీ ఇక్కడ కాట్ టీటా వస్తుంది కదా కాట్ టీటా సో కాట్ టీటాలు ఏమొస్తుంది మనకు కాస్ బై సైన్ సో అప్పుడు ఏమొస్తుంది 1 ప్లస్ కాస్ టీటా బై సైన్ టీటా అంతేనా ఫైనల్గా సో డి ఈజ్ ఈక్వల్ టు పి 1 ప్లస్ కాస్ టీటా అని 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 సైన్ టీటా అని 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2 నెక్స్ట్ ఏమొస్తుంది సో 2 2 కట్టు కాస్ కాస్ కట్టు సో డి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది వచ్చేసింది సో మనకు కావాల్సింది వచ్చేసింది సో డి వచ్చేసిందా ఫైనల్గా సో డి ఈజ్ ఈక్వల్ టు పి కాట్ టీటా బై టు అన్న ఎక్స్ప్రెషన్ తీసుకెళ్ళి ఆడ పెడదాం ఈడ పెడదాం సో యూజింగ్ డి ఈజ్ ఈక్వల్ టు పి మర్చిపోకండి పి కాట్ టీటా బై టు సో ఇప్పుడు దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఏమొస్తుందో అంటే సో పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పి కాట్ టీటా బై 2 మళ్ళీ ఒకేసారి ఏమవుతుంది అది పి కాట్ టీటా బై 2 మైనస్ ఒక పి క్యాన్సిల్ అయిందా ఇక్కడ ఉన్న పి క్యాన్సిల్ అయింది అనుకున్నామా అప్పుడు ఏం మిగులుతుంది నాకు ఇంకా పి ఈజ్ ఈక్వల్ ఇంటూ మళ్ళా పి కాట్ టీటా బై 2 ఇంకా దీన్ని ఎట్లా సింప్లిఫై చేయొచ్చు ఇంకా పి ఈజ్ ఈక్వల్ టు మళ్ళా పీనేనా మైనస్ బీని టు పీనెట్ తీసుకొద్దామా అప్పుడు ఏమొస్తుంది బి కాట్ టీటా బై 2 పి కామన్ తీస్తే మైనస్ దీని నుంచి బి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది పి ఇంటూ మైనస్ 1 డివైడెడ్ బై కాట్ కాట్ స్క్వేర్ కాదు కదా ఇది కాటే కదా కాట్ స్క్వేర్ ఐఎమ్ సారీ కాట్ స్క్వేర్ టీటా బై 2 అండి సో కాట్ స్క్వేర్ నేమ్ రాస్తాం కాస్ బై సైన్ రాద్దాం అక్కడ ఏమొస్తుంది పైన ఏమొస్తుంది కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా బై 2 సో బి ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం పి పైన ఏమొచ్చింది కాస్ స్క్వేర్ టీటా బై 2 మైనస్ వచ్చింది కిందకి ఏమొచ్చింది సైన్ స్క్వేర్ టీటా బై 2 అందులో కాస్ బై సైన్ ఒక సైన్ కాదు ఏం మిగిలింది అంతేనా మిగిలింది ఇప్పుడు కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా అని ఏం రాస్తాం కాస్ 2 టీటా రాస్తాం కాస్ ఆఫ్ 2 ఇంటూ టీటా బై 2 కింద ఏం రాద్దాం 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేద్దాం 2 ఇక్కడ రాద్దాం ఇంకో 2 ఇక్కడ రాద్దాం సైన్ 2 టైమ్స్ టీటా బై 2 సో అప్పుడు ఏమొస్తుంది బి ఈజ్ ఈక్వల్ టు
టూ పి ఇంటూ కాస్ టీటా బై సైన్ టీటా. ఏమొచ్చింది కాస్ టీటా బై బి ఈజ్ ఈక్వల్ టు అబ్బా అబ్రియాను మా పెన్ను కొద్దిగా థ్యాంక్ యూ ఇప్పుడు ఏమొస్తుంది బి ఈజ్ ఈక్వల్ టు టూ పి కాట్ టీటా. మనకు కావాల్సిన ఎయిమింగ్ పారామీటరు వీటికే, ఇది బి ఆల్రెడీ మనకు తెలుసు, పీనే తెలియదు అంతే కదా. సో దీని నుంచి నాకు సో టీటాకి ఫైవ్కి రిలేషన్ చెప్పండి, స్కాటరింగ్ యాంగిల్ వాటికి, వాట్ ఇస్ దట్ యాంగిల్ ఏం క్లాస్ ఉందమ్మా నెక్స్ట్? కంప్యూటర్స్ లైబ్రరీ డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయా? ఇక్కడ చూడండి డైరెక్ట్గా ఇదంతా కలిపితే ఏం కావాలి నాకు, టీటా ఫై మళ్ళీ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ నుంచి ఈ లైన్కి ఒక గీత గీయండి. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ టీటా అండ్ ఫై? సో ఇది ఫై ఇది టీటా, ఈ రెండు కలిపితే మళ్ళీ ఇదేమోవాలి టీటానే అవుతుంది. ఇది కూడా ఇదే లైన్ ఒకటే కదా, ట్యాంజెంట్స్ కదా ఇన్ఫినిటీ, ఇది కూడా టీటానే అవుతుందా? అంతే కదమ్మా, ఇది కూడా టీటానే అవుతుంది. సో దాన్ని బట్టి నాకు ఏమవుతుంది, ఫైవ్ ప్లస్ టూ టీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees కావాలి. దాని నుంచి టూ టీటా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ ఫైవ్ కావాలి, అంతేనా? సో టీటా ఈజ్ ఈక్వల్ టు పై బై టూ మైనస్ ఫైవ్ బై టూ. ఈ రిలేషన్ వాడుకుందాం మళ్ళా. సో టీటా ఈజ్ ఈక్వల్ టు పై బై టూ మైనస్ ఫైవ్ బై టూ. సో బి ఈజ్ ఈక్వల్ టు టూ పి ఇంటూ కాట్ ఆఫ్ టీటా ఈజ్ ఈక్వల్ టు పై బై టూ మైనస్ ఫైవ్ స్కాటరింగ్ యాంగిల్, కాట్ 90 మైనస్ టీటా ట్యాన్ టీటా. సో టూ పి ఇంటూ ట్యాన్ ఆఫ్ ఫైవ్ బై టూ, దట్స్ ఇట్. అబ్బాబ్బాబ్బా వాట్ ఇస్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ బి, పుట్ బి వాల్యూ. ఇందాక వచ్చింది వాట్ ఇస్ ద బి వాల్యూ, జెడ్ ఈ స్క్వేర్ బై ఎం పై ఎప్సిలాన్ నాట్ వి స్క్వేర్. సో జెడ్ ఈ స్క్వేర్ బై ఎం పై ఎప్సిలాన్ నాట్ వి స్క్వేర్, వి నాట్ స్క్వేర్ అంతేనా? జెడ్ ఈ స్క్వేర్ బై ఎం పై ఎప్సిలాన్ నాట్ వి స్క్వేర్, దాట్ ఈజ్ ఈక్వల్ టు టూ పి ట్యాన్ ఫైవ్ బై టూ. సో కామెంట్ ఆన్ ఓన్లీ ఫైవ్ ట్యాన్ ఫైవ్, మనం ట్యాన్ ఫైవ్ అక్కడ పెంచండి. సో అప్పుడు ఏమొస్తుంది, ట్యాన్ ఆఫ్ ఫైవ్ బై టూ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈ స్క్వేర్ బై టూ పై ఎప్సిలాన్ నాట్ ఎం వి నాట్ స్క్వేర్, పి కూడా వస్తుందా? పి మీరే చెప్పండి, ఇందులో జెడ్ తెలుసు, ఈ స్క్వేర్ తెలుసు, టూ పై ఎప్సిలాన్ నాట్ తెలుసు, ఎం వి నాట్ స్క్వేర్ తెలుసు, పి ఏమింగ్ పారామీటర్ పి తెలుసా మనకి? ఎయిమింగ్ పారామీటర్ తెలియాల మనమే కదా, ఏ డైరెక్షన్లో పంపుతున్నాం, ఎంత డిస్టెన్స్లో పంపుతున్నామని. సో ఫైనల్గా మనము ఏం చేసాము, ఫస్ట్ ఆ స్కాటరింగ్ యాంగిలే మనం డిఫైన్ చేసుకోవాల్సింది, అంతేనా? సో ద హెడ్డింగ్ ఆఫ్ ద రుద్రపాఠ స్కాటరింగ్లోనే వాట్ ఇస్ ద స్కాటరింగ్ క్రాస్ సెక్షన్, లేదా స్కాటరింగ్ యాంగిల్ ఫస్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో కావాలంటే స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ డిఫైన్ చేద్దాం. ఓకే, సో డెరివేషన్ ఈజ్ లిటిల్ బిట్ లెంతీ, మనం ఒకసారి ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు అసలు పని. కాన్సెప్ట్స్ మాత్రం రెండే, వాట్ ఆర్ దోస్ టూస్ టూ కాన్సెప్ట్, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం ఒకటి, మెకానికల్ ఎనర్జీ, అంతేనా? ఓకే, విల్ స్టాప్ హియర్, వెళ్ళండి ఇంకా క్లాసులకి.